తప్పకుండా రాబోయే రోజుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి దానికి నిదర్శనం ఈ రాజ్యసభ ఎన్నికల్లో వచ్చిన విజయం సంకేతము. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ విధంగా మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉత్సాహంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈరోజు జరిగిన ఈ ర్యాలీ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే సిద్ధం పేరుతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడారు, దాంట్లో నాలుగు ప్రాంతాల్లో నాలుగు సభలను ఏ విధంగా నిర్వహించుకుంటున్నామో అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు భీమిలిలోనే గత నెల 27వ తారీఖున ఈ సిద్ధం సభ ఎంతో గొప్పగా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అది ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ, ఆ తర్వాత గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ దెందులూరు సమీపాన జరుపుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. మళ్ళా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సిద్ధం సభ గత 4 రోజుల కిందటే మనం అనంతపూర్ పట్టణానికి సమీపంలో రాప్తాళ్ళలో నిర్వహించుకోవటం జరిగింది. ఆ సభ అయితే నభూతో నభవిష్యత్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సభ జరగలేదు ఇంతవరకు అనే విధంగా ప్రజలు బెమ్మరథం పడుతున్నారు. 4వ సభ రేపు 3వ తారీఖున ప్రకాశం బాపట్ల జిల్లాల సరిహద్దుల్లో జరిగేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రంలో ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు, మాకు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలిపే ధ్యేయంగా మా కార్యకర్తలు నాయకులము అందరము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కసరత్తు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా, అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది, లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను గుచ్చుట్టుబట్టుకొని కొట్టారు, జుట్టుబట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్ని ఫైనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకు అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భయపడితే వాళ్ళు మారుస్తారా, ఎందుకు మారుస్తున్నారు? గెలుపు అవకాశాలు ఎటువంటి విధంగా కూడా కాంప్రమైజ్ కావద్దు. మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థికి భరోసా జగన్ గారు కల్పిస్తున్నారు, గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన భరోసాను నమ్ముతున్నారు కాబట్టే దానికి నిదర్శనమే మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు మార్చిన శాసనసభ్యులందరూ కూడా మీరు చూశారు మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది. మాకు సీట్ ఇచ్చినా ఇగిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మా నాయకుడు ఇస్తున్న భరోసా, అది మా నాయకుడి మీద ఉన్న నమ్మకం. ఇంకొకసారి బహుశా ఫైనల్ లిస్టే వచ్చేస్తుంది. బహుశా మా సిద్ధం 3వ సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు రెండు కూడా ఒకటి రెండు రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మేనిఫెస్టో కూడా పూర్తిగా తయారు చేసే కార్యక్రమం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. యా ఫైనల్ లిస్ట్ వన్ లిస్ట్ ఇప్పటి వరకు ఉన్న లిస్ట్ దాదాపుగా ఫైనల్ అనుకోవచ్చా సార్? అంటే నియోజకవర్గాల ఎక్కడ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నా,
ఇప్పటి వరకు మేము మార్పులు చేర్పులు చేసినా వాళ్ళు సమన్వయకర్తలే. ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసినాక తప్పకుండా అభ్యర్థులుగా మారిపోతారు. అప్పటి వరకు ఎవరైనా సరే, శాసనసభ్యులైనా ఎవరైనా కూడా, కాకపోతే అక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు. బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరుకుంటూ జరిగాయో వాళ్ళు సమన్వయ కొత్తలుగానే నియమించడం జరిగింది. ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే అదే కన్ఫర్మేషన్ అవుతుంది. సార్, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే 24 సీట్లకే సరిపెట్టుకున్నాను, ఒత్తు కరెక్ట్గా జరగాలి అని పవన్ కళ్యాణ్. ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితం అయిపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, చేయించే ఇది కూడా, సత్తా కూడా ఈయనకి లేదు. దాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు గారు చేయాల్సిన కార్యక్రమం మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమం, దాని మీద మనం మాట్లాడే ఇది కూడా కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నాము, జరుగుతుంది కసరత్తు, ఇప్పుడు కాదు, గత నెల రోజుల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోపై సమగ్రమైన దృష్టి పెట్టి దాన్ని అధ్యయనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏ విధంగా ఒకటి మాత్రం ఆయన మనసు దృష్టిలో ఉంది, ఎన్ని కొత్త కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా మనం ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమాలని మళ్ళా రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తాము అనే భరోసా ధీమా మన మీద ప్రజలకు ఉంది కాబట్టి అది మాత్రం కంటిన్యూ చేసే కార్యక్రమే చేద్దాము అని ఆయన ప్రాథమికంగా ఆలోచన చేస్తున్నారు. పథకాలు ఉండబోతున్నాయా లేవా అనేది మేనిఫెస్టో రిలీజ్ చేసినాకే వస్తుంది. నవరత్నాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. నవరత్నాలను అమలు చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఈ నవరత్నాలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడు, రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా ఉండాలి, విద్య, నాణ్యమైన విద్య వైద్యం అందించాలి అనే కార్యక్రమాన్ని ప్రధానంగా ఆలోచన చేసి పెట్టారు కాబట్టి వాటిలో అయితే పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. అధికారం కోసం ఏ పార్టీలో అయినా పడతాడు చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే నిదర్శనం. గత ఎలక్షన్లో చూసాం అధికారం కోసం 2014 ఎటువంటి అబద్ధాలు ఆడాడు, ఎటువంటి మోసాలు చేశాడు, రైతుల్ని దగా చేశాడు, మహిళల్ని దగా చేశాడు, నిరుద్యోగ యువకుల్ని దగా చేశాడు. అంత మోసకారి కాబట్టే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే 2019 ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశాం. మాట ఇస్తే నిలబడతాడు, మాట మీద నిలబడతాడు అనే నమ్మకం మా నాయకుడి మీద ఉంది కాబట్టే 2019 ఆ తీర్పు ఇచ్చారు. మళ్ళా 2024 కూడా అదే తీర్పు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఎన్నికల్లో ఒకటే సింగిల్గా వెళ్తుంది, ఒకవైపు జనసేన టీడీపీ కూటమి, మరొకవైపు లెఫ్ట్ పార్టీ కాంగ్రెస్ కూటమి, ఓట్లు చీలికమైనా రాబోతుంది. ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి. చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా ఒక నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడుకుంది. ఎందుకంటే ప్రజలకి మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి అని ధైర్యంగా అడగలరు. కానీ షర్మిల రూపంలో వైసీపీ ఓట్లు కొన్ని చెల్తాయనే వాదన, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా? అది ఆలోచించండి ముందు. అక్కడ సారథి ఎవరన్నది తర్వాత ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్ ఉన్నంతకాలం మర్చిపోరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చేల్తాయని, కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చేల్తాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు
అలాంటి బీసీ అభ్యర్థుల్ని బరిలోకి దించుకున్న నిర్ణయంతో మేము వెళ్తున్నామని కూడా చంద్రబాబు గారు ప్రకటించారు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా, ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. అది మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించుకుంటారు, ప్రజలకు వదిలేస్తాం. ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8 అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా? అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా? ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఏదైనా సరే సూపర్ 6 కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు, ఆయనకేమీ అసలు ఆ వెబ్సైట్లో కూడా ఉండదు. అట్టాటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి, 6 కాకపోతే 60 ఏమోనండి. అక్కడ ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మా పార్టీలో ఉండే నాయకులకు ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది. మాకైతే రాష్ట్రంలో ఈరోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు. మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా అభ్యర్థులు ఉన్నారు. ఆయన పార్టీలే మళ్ళా తిరుగు వస్తానని చెప్పిన రోజు ఒకటే చెప్పాడు, జగనన్న చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ ఆ రోజు షర్మిల గారు నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను, నువ్వు రావాలి అన్నా అంటే పోయాను. కానీ అక్కడ పరిస్థితులు చూసినాక నాకు అక్కడ పరిస్థితులు నాకు బాగా అనిపించలేదు, అందువల్ల నేను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. ఉండటమే కాదు, జగనన్న పెట్టిన అభ్యర్థుల్ని మంగళగిరిలో ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడ జగనన్న పెట్టిన అభ్యర్థుల్ని గెలుపు కృషి చేస్తానని కూడా మీడియా సాక్షిగా ఆయన మీకు చెప్పడం జరిగింది.